టీడీపీ కూటమికి జేపీ మద్దతు వెనుక రాజ్యసభ డీల్. మేధావిగా బ్యూరోక్రాట్గా ఉంటూ పొలిటీషియన్గా మారి ఒకసారి మాత్రమే చట్టసభలో అడుగుపెట్టిన లోక్సత్తా అధినేత జయప్రకాష్ నారాయణ్ టీడీపీ కూటమికి మద్దతు ప్రకటించారు. దానికి ఆయన చెప్పిన మాటలు అభివృద్ధి కోసం, ఏపీ బాగు కోసమని, తన మీద కులముద్ర వేసుకున్న అభ్యంతరం లేదని, తన ఓటు కూటమికే అని ఆయన ఓపెన్గా చెప్పేశారు. సరే, జయప్రకాష్ నారాయణ్ లోక్సత్తా ప్రభావం ఎంత, ఆయన ఇచ్చిన స్టేట్మెంట్ వల్ల కూటమికి దక్కేదేంటి అన్నది వేరే విషయం. కానీ ఒక మేధావిగా ఆయన చెప్పిన మాటలు, ఇచ్చిన మద్దతు అయితే కూటమికి కొంత నైతిక స్థైర్యాన్ని ఇస్తాయని చెప్పక తప్పదు. ఇదిలా ఉంటే జయప్రకాష్ నారాయణ్ ఏపీలో టీడీపీ కూటమికి జై కొట్టడం వెనుక చర్చ సాగుతోంది. ఇక జయప్రకాష్ నారాయణ ఎవరికైనా ఏదైనా సపోర్ట్ చేశారు అంటే అందులో ఏదో లాభం ఉంటుందని అంటున్నవారు ఉన్నారు. ఆయన ఏ లాభం లేకుండా చేయడానికి కూడా టాక్ ఉందని అంటారు. ఇప్పుడు ఆయన సడన్గా కూటమికి మద్దతు ఇవ్వడం వెనుక కూడా చాలా విషయాలే ఉన్నాయని అంటున్నారు. ఇక జయప్రకాష్ తీరు చూసినా, ఆయన ఇచ్చిన స్టేట్మెంట్ చూసినా కేవలం వైసీపీ పాలనలో లోపాలు ఉన్నట్లుగా విమర్శించారు. మరి ఆయన న్యూట్రల్ పర్సన్గా మేధావిగా ఉంటూ కేవలం ఏపీ బాగు కోరుకునేవారైతే టీడీపీ 5 ఏళ్ల పాలనలో లోపాల గురించి ఎందుకు చెప్పడం లేదని అంటున్నారు. ఇక జయప్రకాష్ నారాయణ మద్దతులోని డొల్లతనాన్ని కూడా ఎండగడుతున్న వారు ఉన్నారు. టీడీపీ కూటమిలో బీజేపీ కూడా ఉంది. ఆ పార్టీ 10 ఏళ్ల పాలనలో కేంద్రం నుంచి ఏపీకి ఏమి ఇచ్చింది అన్నది కూడా చూడాలి కదా. ప్రత్యేక హోదాతోనే ఏపీకి న్యాయమని చెప్పిన అపర మేధావి జయప్రకాష్ నారాయణకి ఇప్పుడు బీజేపీ ఏమీ ఇవ్వకపోయినా నచ్చినట్లేనా అని ప్రశ్నిస్తున్న వారు ఉన్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్ని ప్రైవేట్ పరం చేస్తోంది బీజేపీ, మరి దాని మీద కూడా జేపీ ఏమీ మాట్లాడడం లేదు. విభజన హామీలను తొంగలోకి తొక్కినా, పోలవరం విషయం అలా అయిపోయినా జేపీకి ఈ కూటమిలో బీజేపీ ఉండడం అభివృద్ధికి దర్పణంగా కనిపిస్తోందా అని ప్రశ్నిస్తున్న వారు ఉన్నారు. ఏపీకి బీజేపీ ఏం చేసిందో చెప్పి అప్పుడు జేపీ కూటమికి మద్దతు ప్రకటించి ఉంటే బాగుండేదని అంటున్నారు. ఉమ్మడి ఏపీ విడిపోయిన తరువాత విభజన జరిగిన 10 ఏళ్ల కాలంలో బీజేపీ ఏపీకి ఘోరమైన అన్యాయం చేసింది కదా, మరి ఆ విషయం ప్రస్తావించకపోవడం, బీజేపీని నిలదీయకపోవడం పక్కన పెడితే కూటమిని మించింది లేదు, కూటమితోనే అభివృద్ధి అని జేపీ ఎలా చెప్పగలుగుతున్నారు అన్న ప్రశ్నలు కూడా వస్తున్నాయి. జేపీ మాటలు చూస్తే కేవలం 5 ఏళ్ల వైసీపీ పాలనలోనే లోపాలు ఉన్నట్లుగా చెబుతున్నారు. ఏపీలో అప్పులు ఉన్నాయని ఆయన ఇప్పుడే కనుగొన్నట్లుగా చెబుతున్నారు. ఏపీలో పరిశ్రమలు లేవని, ఉపాధి లేవని అంటున్నారు. గత 5 ఏళ్ల తెలుగుదేశం ప్రభుత్వంలో ఎన్ని పరిశ్రమలు వచ్చాయో కూడా చెబితే బాగుంటుందని అంటున్నారు. అక్కడికి కూటమి ఏపీకి ఏదో చేస్తుందని, విరగదీస్తుందని జేపీ చెప్పడం పట్ల ఏకపక్షమే ఉందని అంటున్నారు. అంతేకాదు, పాలనా సంస్కరణలు అంటూ చెబుతూ వచ్చిన జేపీ వైసీపీ ఏలుబడిలో సచివాలయ వ్యవస్థ కానీ, గ్రామాల అభివృద్ధి కానీ మెచ్చుకుంటే ఇలా చెప్పి ఉండేవారు కాదు అని అంటున్నారు. ఇవన్నీ పక్కన పెడితే ఎన్నికల వేళ టీడీపీ కూటమికి మద్దతు ఇవ్వడం ద్వారా ఎన్నికల అనంతరం కూటమి అధికారులకు వస్తే రాజ్యసభ సీటు తీసుకోవడానికి జేపీ ఈ మద్దతు ఇచ్చారని అంటున్నారు. మొత్తానికి మేధావులు అని చెప్పుకుంటున్న వారు ఈ విధంగా వన్ సైడ్గా వ్యవహరించడం, పైగా కులముద్ర వేయవద్దు అనడం చూస్తే రాజకీయాలలో ఎటుపోతున్నారో ఎవరికీ అర్థం కావడం లేదు అంటున్నారు. జేపీ లోక్సత్తా ఉద్యమ నేతగా ఉన్నప్పుడు అంతా ఆయన పట్ల గౌరవభావంతో ఉండేవారు. రాజకీయాల్లోకి వచ్చి ఆయన తన కులం ఎక్కువగా ఉన్న ప్రాంతాన్ని ఎంచుకుని పోటీ చేయడం నుంచే ఆయన కూడా రొటీన్ పాలిటిక్స్ చేస్తారని నాడే విమర్శలు వచ్చాయి. ఇప్పుడు ఆయన పెద్ద మనిషి మేధావిగా చెబుతూ కూటమి బెస్ట్ అనడం పట్ల ఒక సెక్షన్ అన్నిటికన్నా పేదలు ఎక్కువగా వ్యతిరేకించే అవకాశం ఉందని అంటున్నారు.